బామలు ఇక్కడ మన పార్టీ ఆఫీసులో ఆనందోత్సవాలతో మనము మన విజయాన్ని చాటుకొడుతున్నాము దానికి మన మిత్రుడు పార్టీశుడు సర్వయ్య గారు సర్వం తానై ఉండి ఇక్కడ నిల్చున్నాడు కావున మన టైగర్స్ అంటే కాంగ్రెస్ కార్యకర్తలు టైగర్స్ గా పరిచేసిన మిత్రులందరూ కూడా ఇక్కడనే ఉన్నారు వాళ్ళ యొక్క కృషి వలన ఎనలేని కృషి వలన అపారమైన అనుభవం వలన అధిక విజయం సాధించినాం ఈ మండలములో 8000 మెజారిటీతో అఖండ విజయం సాధించి అందరం ఎక్కినాం రయ్యా హా ఏమి చెప్పుదము మన నాగార్జున సార్ నియోజకండి జానారెడ్డి తనయుడు జైవీర్ రెడ్డి గారు అత్యధిక మేయర్తోటి గెలవడం జరిగింది వారికి మన గురంపూడి మండల పార్టీ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు అందరికి ప్రత్యేకంగా అధ్యక్ష వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇదే కాదు నాగార్జున సాగర్కు ఉన్నత హోదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పటి నుంచి ఈ కార్యకర్త అయినా ఎవరైనా ఎలాంటి ఇది లేదు అందరం కలిసిమెలిసిగా పనిచేద్దాం నేను గొప్ప నువ్వు గొప్ప అనుకుంటా పాత లేదు కొత్త లేదు నాయకుని అధ్వర్యంలో ఎమ్మెల్యే కాదు మనకు ముఖ్యమంత్రి మన సారైతులు కాబట్టి అందరం ప్రత్యేకంగా క్రమశిక్షణతోటి వారి ఆశయాలకు వారి అడుగుసలల నడుచుకుంటూ అధ్యక్షుని ఆధీనములందరూ కలిసిపోయిన జనాలు ఇక్కడ ఉన్న నాయకులకు గ్రామం మా ప్రతి ఓటరుకు కాంగ్రెస్ పార్టీకి విశేష కృషి చేసిన అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు అవకాశం ఇచ్చిన మార్పు తెచ్చి ఇంతటి ఘన విజయాన్ని అందించిన మన గుర్రంపూడు ఓటర్ మహాశయులకు ప్రజలకు మా యొక్క కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ మార్పు రావాలే కాంగ్రెస్ కావాలనే నినాదంతో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికులా పనిచేసి జైవీర్ రెడ్డి గారికి ఇంత పెద్ద మెజారిటీ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పాదాభివందనం తెలియజేసుకుంటున్నాము అలాగే పరిపాలన కూడా సవ్యంగా చేస్తాం ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా కూడా మన పరిపాలన ఉంటుంది ఎవరూ అధైర్య పడకూడదు ఇలానే అందరం కలిసికట్టుగా పనిచేసుకుంటూ పోతే మనందరికీ మంచిదని కూడా తెలియజేసుకుంటూ ఈసోటి విజయాన్ని అందించిన ప్రతి ఒక్క ఓటర్కి నమస్కారం చేసుకుని ముగిస్తున్నాం ఏది ఉన్నా కూడా వారు పిలుపు మేరకు మేము ఎన్ని రోజులందు కూడా పార్టీ మారకుండా కూడా మేము ఇక్కడ నాగార్జున నియోజకవర్గం వల్ల గట్టిగా మేము ఎప్పుడైనా పని చేసుకుంటూ ఉన్నాము అధికారం వచ్చినా రాకపోయినా కూడా మేము అలాగనే ఎప్పుడు కూడా ఎవరు దగ్గకుండా పోలీసుల పంచాయతీలైనా భూముల పంచాయతీలైనా వ్యక్తిగత పంచాయతీలైనా అన్నీ కూడా మాట్లాడుకుంటూ మేము మండలం మొత్తం కలిసిమెలిసుకుంటూ కాకపోతే చిన్న చిన్న ఏదైనా భేదాలు అవి ఉన్నా కూడా నాకు మా పార్టీని గుర్తించి ఈరోజు మా జైవీరెడ్డి రెడ్డి గారికి అతి మెజార్టీ ఈ జిల్లాలోనే నెంబర్ వన్ మెజార్టీ వస్తుందని మేము మొదలల్లే మేము అంచనా వేసుకుంటూ తిరిగినాం కానీ ఆ భగవంతుని వల్ల ఆ భగవంతుని మామూలు దీవించడం వల్ల అలా అలాగనే వచ్చింది మెజార్టీ కూడా ఎందుకంటే సార్ కంటే ఎక్కువ మెజార్టీ తెచ్చుకున్నాడని కూడా ఆయన 112 అదే నిజం అయిపోయింది మేము కూడా నామినేషన్ రోజు కూడా గుర్తు పెట్టుకొని మా గురుగారు జానారెడ్డి గారు మరి నామినేషన్ పిలిపించి నామినేషన్ వేయించుకున్నారు ఎందుకంటే వారు ఒకసారి అంటే ఎందుకంటే పార్టీ మారకుండా కష్టపడి ఏ పదవులు కూడా ఆశించకుండా మా మండలంకి వెళ్ళి అందరూ కష్టపడి చేస్తారు కాబట్టి ఎవరు ఏం కదా గుర్తు పెట్టుకొని వారు పెద్దలు వచ్చిన కాంగ్రెస్ నాయకులందరికీ నమస్కారాలు ఈరోజు జానారెడ్డి కుమారుడు జైవీర్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో మేము కనీసం ఏమనుకున్నామంటే ఒక 30,000 మెజార్టీ రావచ్చు అని అనుకున్నాం కానీ 30 కాదు 50 దాటిపోయిండు వాళ్ళ నాయనను రికార్డును బద్దలు కొట్టిండు అలాంటి నాయకుడిని మనము మునుముందు కూడా ఒక మినిస్టర్ లాగా చూసే రోజులు వస్తాయి మినిస్టర్గా అవుతాడు అది తప్పకుండా జరుగుతుంది మన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి మనకు ఓట్లేసి గెలిపించిన గ్రామ ప్రజలకు మండల నాయకులకు అందరికీ నమస్కారాలు చెబుతూ తెలవ తీసుకుంటున్నాను ఈ తెలంగాణలో ఉన్నటువంటి దుష్ట పరిపాలనకు అంతం జరిగింది ఏదైతే మనం 60 సంవత్సరాల తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడి
ఎన్ను చేసి దాదాపు 1300 మంది విద్యార్థులు బలిదానం చేసుకున్నారు ఇక్కడ ఈొక్క ఈ హత్యలను ఈ బలిదానం చేసుకున్న దాని గురించి మేడం సోనియా గాంధీ గారు అక్కడ కేంద్రంలో ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా ఈొక్క తెలంగాణలో ఇటువంటి బిడ్డలు బలిదానమైపోతున్నారు ఆ తల్లకు కడుపుకోత ఉంటుంది అని చెప్పి ఈొక్క అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం పోతుందని తెలిసినా కూడా ఇక్కడ మనకు తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారికి మనం ఎంతో రుణపడి ఉండాలి ఆ రుణం ఈనాడు ఇప్పుడు మనం తీర్చుకుందాం దుష్ట పరిపాలన ఇక్కడ విద్యార్థులకు గాని వైద్యానికి గాని దేనికి కూడా సహకరించనివట్టి ఈ 10 సంవత్సరాల నరకయాతన గురించి మనం ఇప్పుడు బయటపడ్డాము ఇప్పుడు మనకు మరో గాంధీ రాజ్యాన్ని మరి మళ్ళీ తెచ్చుకుందాం ప్రతి విలేజ్ లో కూడా పేదవాడికి ఇండ్లు పేదవాడికి విద్య పేదవాడికి వైద్యం బడు బలహీన వర్గాలకు అందరూ కూడా మేలు జరుగుతుంది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మేలు జరిగింది అదే కూడా ఇప్పుడు మేలు జరుగుతుంది అని ప్రతి ఒక్కరికి ఈ ఇంత విజయాన్ని చేకూర్చినటువంటి ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి చేతులు జోడించి సెలవిచ్చి నమస్కరిస్తున్నాను చెల్లించిన 55 పైసలకు ఓట్లతో మెజార్టీ గెలవడం అంటే ఆశమాశ కాదు ఈ రోజు ఇంత ఘన విజయం సాధించడం అందులో గిరిజన చైతన్య యాత్ర అని ఒక 114 తండాలు తిరిగి ఒక 6 నెలలకెళ్ళి అన్న కమ్మ ఎప్పుడు కూడా ఏ నైట్ నిద్రపోకుండా పాదయాత్ర చేసుకుంటూ ఇక్కడ తిరుగుకుంటూ ఎంతో కన్నాడు అన్నని గంగ అడుగులు అడుగేసుకుంటూ మేము కూడా ఇంటి వ్యక్తిగతంగా పనులున్నా కూడా పక్కన పెట్టి మేము ఎంత కష్టపడ్డామో ఎంత కృషి చేసినామో మాకు ఆ భగవంతుని ఆశీస్సులతోని ఆ ఫలితం మాకు దక్కింది అదే విధంగా ఈ ఇంత మెజార్టీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నా జై కాంగ్రెస్.